వరల్డ్ కప్ పూర్తయిన వెంటనే వెస్టిండీస్ టూర్ మొదలవ్వబోతుంది. అయితే ఈ వెస్టిండీస్ సిరీస్లో 3 T20లతో పాటు వన్డే మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. అయితే ఇక్కడ 2019 వరల్డ్ కప్లో చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ను ప్రదర్శించిన రోహిత్ శర్మ ఈ టీం కెప్టెన్గా సారథ్యం వహించబోతున్నాడు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిజానికి మొన్నే వరల్డ్ కప్ జరిగింది కాబట్టి ఈ యొక్క వెస్టిండీస్ టూర్లో కోహ్లీని అలాగే బూమ్రాని కొద్దిగా బ్రేక్ ఇచ్చి రోహిత్ శర్మని కెప్టెన్ చేద్దాం అనుకున్నారు. కానీ జరిగిన విషయం ఏంటి అంటే కోహ్లీ కూడా వెస్టిండీస్ టూర్కి రెడీ అయిపోయాడు. అయితే ఇక ఈ టూర్కి రెడీ అయినా అవ్వకపోయినా ఐసీసీ మాత్రం ఈ యొక్క టూర్లో వెస్టిండీస్ సిరీస్ టూర్లో చాలామందిని ప్రక్షాళన చేసి పడేసింది. ముఖ్యంగా 2019 వరల్డ్ కప్లో ఇన్నింగ్స్ అసలు బాగా లేకుండా చెత్తగా ఆడిన వాళ్ళందరినీ కూడా ఏర్పారేసిందని చెప్పుకోవచ్చు. వాళ్లలో భారత్కు చెందిన కేదార్ జాదవ్, దినేష్ కార్తిక్, యుజుర్వేంద్ర చాహల్ వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ముగ్గురు ఇన్నింగ్స్ బాగోకపోవడం, ముఖ్యంగా బౌలింగ్ వికెట్లు తీయడంలో వీళ్ళు బాగా నిరాశపరచడంతో వీళ్ళ ముగ్గురిని తీసేసి దీనిలో వీళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పెట్టే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్, అలాగే నెహ్రా ఇలాంటి వాళ్ళని పెట్టే యోచనలో ఐసీసీ దృష్టిలో ఉంది. ఇక ధోని విషయాన్ని కనుక గమనించినట్టయితే అసలు ఇప్పటివరకు ధోని ఈ టూర్లో ఉన్నాడా లేదా అనే విషయంపై ఏ స్పష్టత రాలేదు. అయితే నిజానికి ఇప్పుడు ఈ ముగ్గురిని కనుక తీసేస్తే మరొక ముగ్గురికి అవకాశం వస్తుంది. అయితే కోహ్లీ మొన్నటి వరకు బ్రేక్ అనుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ టూర్కి రెడీ అవ్వటం, బూమ్రా వస్తాడా రాడా అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో అసలు ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళటం లేదు, వెస్టిండీస్ టూర్కి ఏ రకంగా ఇండియా జట్టు సిద్ధమవుతుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.